పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే రాత్రి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో మరి యొక్క స్ట్రాటజీ మీటింగ్ జరుపుకోవడం జరిగింది ఆన్లైన్ లో మరి యొక్క స్ట్రాటజీ మీటింగ్ లో మరి ప్రత్యేకించి ఏదైతే రేపు 16వ తేదీ నుంచి జరిగేటువంటి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ పరంగా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై ఈ యొక్క స్ట్రాటజీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారితో మరి మేమందరం కూడా చర్చించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఏదైతే గత ఏడాది కాలంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే మొదటి 10 నెలలు జగనతో చివరి 2 నెలలు కరోనాతో ఏ రకంగా అయితే ప్రజలు ఇబ్బందులు కష్టాలు సమస్యలు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీ మండలి వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మరి చర్చించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఏడాది పాలన కాలంలో ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తెలుగుదేశం పార్టీ పరంగా ఏదైతే ఛార్జ్షీట్ని దాఖలు చేశామో దానిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అంటే ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క విజృంభిస్తున్నటువంటి కరోనా ఏదైతే ఉందో ఆ కరోనా నియంత్రణలో ఈ ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెందిందో ఎందుకంటే కేరళ వంటి రాష్ట్రాల్లో మొదటగా కరోనాను చూసినప్పటికీ కూడా ఈరోజు ఆ రాష్ట్రాలు ఆ కరోనాను అక్కడ నియంత్రణ చేసినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కరోనా నియంత్రణలో వైఫల్యం చెందడం కానీ అదేవిధంగా ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో పేదలకు పనులు లేక పస్తులు ఉన్నటువంటి స్థితిలో ఆ యొక్క ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి మనస్సు రానటువంటి స్థితిని ఎందుకంటే కేరళ ఢిల్లీ వంటి రాష్ట్రాలు కేంద్రం 1,000 రూపాయలు ఇస్తే దానికి 4,000 రూపాయలు కలిపి 5,000 మొదట విడతగా ఆయా రాష్ట్రాలు పేదలు ఎవరైతే ఉన్నారో కుటుంబాలకు అందిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం ఇచ్చినటువంటి 1,000 రూపాయలకి అదనంగా 1 రూపాయి కూడా కలిపి ఈ కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో ఈ యొక్క పేదలను ఆదుకోలేకపోవడం ఏదైతే ఉందో మరి దాన్ని కూడా మరి నిలదీయాలనేటువంటిది ఒకటి. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొనేటువంటి మరి సమస్యలను కానీ మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఏడాది కాలంలో సంక్షేమాన్ని అభివృద్ధిని గాలి కుదిలేసి మరి వైన్ మైన్ ల్యాండ్ శాండ్ కుంభకోణాలతో 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకులు ఎట్లా దోచుకుంటున్నారో కూడా మరి ఈ యొక్క అసెంబ్లీ వేదికగా మండల వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క కార్యకర్తలపై అక్రమ దాడులు చేయడం కానీ అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి విషయాన్ని కూడా మరి యొక్క శాసనసభ మండలిలో నిలదీయాలని. మరి అదేవిధంగా ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దళితులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి దళితులపై ఏ రకంగా ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏ రకంగా దళితులపై దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా శాసనసభ మండలి వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని. ఎందుకంటే మనందరం కూడా చూసాం ఎవరైతే డాక్టర్ సుధాకర్ రావు గారు కానీ అదేవిధంగా డాక్టర్ అనితారాణి గారు కానీ అదేవిధంగా ప్రొఫెసర్ ప్రేమానందం గారు కానీ అదేవిధంగా హర్ష కుమార్ మరి 48 రోజులు హర్ష కుమార్ గారిని మరి జైల్లో పెట్టి వేధించినటువంటి పరిస్థితి కానీ ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఒక దళితులకు రక్షణ లేకుండా దళితుల పట్ల ఒక వివక్షత ఏదైతే చూపుతున్నారో దాన్ని కూడా మరి యొక్క శాసనసభ మండలి వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలని. ఎందుకంటే మనం చూసాం డాక్టర్ అనితారాణి గారు ఎప్పుడో 2022 తేదీన
మరి స్వయంగా కంప్లైంట్ ఎస్పీకి కంప్లైంట్ చేస్తే రెండు నెలలు దాటినా కూడా మరి కేసు నమోదు చేయలేదు అని అంటే రెండు నెలలు దాటుతున్నా కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. మొన్న ఆమె హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టును ఆశ్రయించిన 12 రోజులకి అది కూడా మీడియా ఈ యొక్క సమస్యను అంతటిని కూడా మరి ప్రజల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఈ ప్రభుత్వం ఏదో సిఐడి విచారణ అని చెప్పి మరి మసిపూసి మారేడుక చేయాలనేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఈవేళ డాక్టర్ అన్నితారాని గారు ఒకటి అడుగుతున్నారు, ఖచ్చితంగా సిఐడి విచారణ మీద మాకు నమ్మకం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తునే ఆవిడ కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆందోళన అర్థం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎవరైతే డాక్టర్ సుధాకర్ రావు గారు మరి ఆయన మాస్కులు అడిగితే పొగరబోతున్నారు, మళ్ళీ తాగుబోతున్నారు, ఆఖరికి ఆయన మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. ఇప్పుడు కూడా ఎంత అన్యాయం అంటే మరి డాక్టర్ అనితా గారికి ఆ అనితారాణి గారిని కూడా మరి మానసిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు సర్టిఫై చేస్తున్నారంటే మరి ఈ యొక్క దళితుల పట్ల అందులో ప్రత్యేకించి వైద్య వృత్తిలో ఉన్నటువంటి భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి వైద్యుల పట్ల దళితుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో మరి యొక్క శాసనసభ మండలి వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మొన్న మనం చూసాం ఏదైతే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ మరి గ్యాస్ లీకేజ్ సంఘటన ఏదైతే ఉందో మరి అందులో ప్రాణాలు అమాయకమైనటువంటి ప్రాణాలు నిద్దట్లోనే ప్రాణాలు పోగొట్టుకుంటే ఈ ఎల్జీ పాలిమర్స్ కి ప్రభుత్వం ఎట్లా ఒత్తాసు పలికింది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేక ఎల్జీ పాలిమర్స్ కి ఒక ఎండిగా ఉన్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన జరిగిన వెంటనే ఎవరైనా బాధితుల్ని పరామర్శిస్తారు, ఎవరైతే ఇటువంటి గ్యాస్ లీకేజ్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారో అరెస్ట్ చేస్తారు. కానీ దురదృష్టం ఇక్కడ రివర్స్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది అంతా కూడా రివర్స్ పాలన. అందుకే ఎల్జీ పాలిమర్స్ కి ఒత్తాసు ఎందుకు పలకవలసి వచ్చింది ఈ యొక్క ప్రభుత్వం? ఎందుకు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంఘటనలో పరిహారం ఇవ్వడంలో వాళ్లలో ఎందుకు వివక్షత చూపుతూ ఉన్నారు? ఎవరైతే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో అటువంటి బాధితులకు అండగా ఉన్నటువంటి ప్రతిపక్షాలపై ఎందుకు మీరు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి ఈవేళ ఈ యొక్క శాసనసభ మండలి వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఇళ్ల స్థలాల ముసుగులో ఈ వైసీపీ నాయకుల యొక్క భూ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో, ఈ వైసీపీ నాయకుల భూ మాఫియా ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా వెలికి తీస్తాం. అంతేకాదు రాజమండ్రిలో రాజానగరం కాన్స్టిట్యూన్సీలో ఏదైతే ఆవా భూములు 600 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలు ఈ వైసీపీ నాయకులు ఎట్లా కొట్టేస్తున్నారో ఈవేళ ఈ యొక్క సభ వేదిక ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి అంతేకాదు ఏదైతే విశాఖపట్నంలో విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా మరి అక్కడ భూ కబ్జా జరుగుతూ ఉందో, ఏ రకంగా బిల్డ్ ఏపీ అని పేరు చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి విలువైనటువంటి భూముల్ని భావితరాలకి భవిష్యత్తు తరాలకి లేకుండా ఏ రకంగా వైసీపీ తన అనుసూయులకి ఎట్లా కట్టబెట్టుకుంటుందో మరి యొక్క సభ వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా మరి చర్చించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా కరోనా విలవిలలాడుతూ ఉంటే మరి మూలిగే నక్కపైన తాటికై పడినట్లుగా పాపం ఈవేళ ప్రతి ఇంటికి ఈవేళ కరెంటు రూపంలో, ఎందుకంటే గతంలో కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టేది కానీ ఈవేళ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే విచ్చలవిడిగా ఏ రకంగా అయితే విద్యుత్ రేట్లు మీరు పెంచారు, ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్రలో కానీ మీ యొక్క ఎన్నికల ప్రచారంలో కానీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పేదలపై భారం మోపనని మీరు చెప్పి
ఈరోజు అధికారంలోకి వచ్చాక రెండు సార్లు ఇవేళ విద్యుత్ రేట్లు పెంచి పేదవాడి నడ్డి ఏదైతే ఎరగొడుతూ ఉన్నారో దాన్ని అసెంబ్లీ వేదికగా ఇవేళ ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ద్వారా డిమాండ్ చేయాలనుకుంటున్నాం. ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ పూర్తి కాలం ఈ యొక్క విద్యుత్ బిల్లును మొత్తంగా రద్దు చేయాలి. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి స్లాబ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలనేది కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈవేళ ఈ యొక్క శాసనసభ మండలి వేదికగా మరి తీసుకెళ్లాలని చెప్పి, మరి అదేవిధంగా ఏదైతే ఈవేళ ఈ యొక్క సంవత్సర కాలంలో పేదలపై దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల భారం ఏదైతే మోపారో, అంటే ఇటు విద్యుత్ కానీ అటు ఆర్టీసీ కానీ ఇటు నిత్యావసర సరుకులు కానీ ఇటు సిమెంట్పై మీ జే ట్యాక్స్ కానీ ఇలాగా ఏ రకంగా అయితే 50,000 కోట్ల రూపాయలు ఈవేళ పేదలపై రాష్ట్రంలో భారం మోపారో దాన్ని కూడా ఈ యొక్క అసెంబ్లీ వేదికగా మరి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలని, మరి అదేవిధంగా ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో మరి వేళ ఇసుక మాఫియా ఏ రకంగా పడగలెత్తుతుందో, ఈవేళ ఏదైతే ఆన్లైన్ మరి మాయాజాలంతో ఏ రకంగా అయితే కోట్ల రూపాయలను ఈవేళ వైసీపీ నాయకులు మరి యొక్క ఇసుక దందాన్ని ఏ రకంగా అయితే సాగిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈవేళ భవన కార్మికులు మరి పనులు లేక పస్తులుండి ఏ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 100,000 మంది భవన కార్మికులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకున్నారు, దగ్గర దగ్గర 40,00,000 మంది భవన కార్మికులకు ఇసుక లేక ఈరోజు పనులు లేక ఎట్లా పస్తులుంటూ ఉన్నారు, నిర్మాణ రంగం ఎట్లా కుదేలైపోయిందో, మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మరి అసెంబ్లీ వేదికగా మరి ఇక ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా మరి చర్చించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈవేళ అత్యంత అవసరం, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణాధారం నీరు, మరి అటువంటి ప్రాణాధారమైనటువంటి నీటిని అందించేటువంటి ప్రాజెక్టులపై సాగునీటి ప్రాజెక్టులపై ఈ సంవత్సర కాలంలో యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం ఏదైతే అనుసంధానం నదుల అనుసంధానం ఏదైతే ఉందో ఆ యొక్క నదుల అనుసంధానానికి చర్మగీతం ఏదైతే ఈ ప్రభుత్వం పాడడం కానీ, ఏదైతే ఈ యొక్క సంవత్సర కాలంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకి కూడా ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి ఏదైతే పని చేయలేదో దాన్ని కూడా అసెంబ్లీ వేదికగా కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలని, మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఈ యొక్క రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నటువంటి అంతర్రాష్ట్ర వివాదాలు ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి పోయి టెంకాయ ఎట్లా కొడతారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఈయనే స్విచ్ ఎట్లా ఓపెన్ చేస్తారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈయనే రిబ్బన్ ఎట్లా కట్ చేస్తారు, ఎంత దారుణం అంటే మన గోదావరి జలాలను మన నీటిని మరి తెలంగాణ భూభాగం మీద మరి సీమకు తీసుకొస్తానని ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి కపట నాటకాలు ఏవైతే ఆడుతున్నారు, మరి వీటినన్నింటినీ కూడా మరి ఈ యొక్క శాసనసభ మండలి వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి నిలదీయాలనేటువంటి మరి ఆలోచన, మరి అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి రైతాంగం, ఎందుకంటే ఈవేళ రైతులు ఈ సంవత్సర కాలంలో దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి స్థితి, ఎందుకంటే ఈరోజు దగ్గర ఈ సంవత్సర కాలంలో రైతులు మద్దతు ధర కోల్పోయి దగ్గర దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఈవేళ రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి, ఈవేళ ధాన్యం రైతులు హార్టికల్చర్ రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి, నేను అడుగుతూ ఉన్న ఇవాళ చాలా క్లియర్గా ఏవైతే అరటి చీని దానిమ్మ బొప్పాయి పుచ్చకాయ పొగాకు వేరుశనగ టమాటా ఇలా రైతులు పూర్తిగా ఈవేళ కుదేలైపోయినటువంటి పరిస్థితి, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయంలో 2x డిజిట్ గ్రోత్ వచ్చింది అంటే దానికి కారణం ఆక్వారంగం ఫిష్, కానీ దురదృష్టం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఈ ఆక్వారంగం ఈ ఫిషరీస్ మొత్తం కుదేలైపోయి దగ్గర దగ్గర ఈ సంవత్సర కాలంలోనే 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని మరి యొక్క అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మరి అదే విధంగా ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మనందరం కూడా చూసాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు గ్రామ గ్రామాన పంచాయతీ ఆఫీసుల నిర్మాణం అంగన్వాడీ భవనాలు డోక్రా భవనాలు ఇలాగా పెద్ద ఎత్తున ఏదైతే ఎన్ఆర్జీఎస్ తో అభివృద్ధి పనులు ఏవైతే చేశామో ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ఎన్ఆర్జీఎస్ కి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నిలిపివేసి వాళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి స్థితి కేంద్రం ఆదేశించిన కోర్టులు ఆదేశించినా కూడా వారి ఆదేశాలను కూడా ఏ విధంగా బేఖాతరు చేసి ఈరోజు ఎంత దారుణం అంటే ఇవాళ ఆ వర్క్స్ అన్నిటిపై విజిలెన్స్ దర్యాప్తు అన్నారు కానీ ఆ విజిలెన్స్ దర్యాప్తు చేసిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు ఎక్కడ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదికిస్తే ఈవేళ ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెస్తుంది విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మార్చండి తప్పులు జరిగినట్టుగా అవినీతి జరిగినట్లుగా అవకతవకలు జరిగినట్లుగా రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పి మరి ఈరోజు మరి ఇంజనీర్ల మీద ఉద్యోగస్తుల మీద ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈవేళ ఈ యొక్క వైసీపీ పాపానికి ఇవాళ ఇంజనీర్లు ఉద్యోగస్తులు బలి అయ్యేటువంటి విధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉందో దాన్ని శాసనసభ వేదికగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ చెప్తూ ఉంటారు ఈవేళ కష్టాలు ఎక్కువ వచ్చాయి సమస్యలు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది గత సంవత్సరం బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్ లో 30,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం రెండవది గతంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది ఈ సంవత్సరం దీనితో పాటుగా కరోనా విపత్తును ఎదుర్కోవడానికి 100,000 కోట్లు మరి వేల కేంద్రం ఇవాళ ప్యాకేజీని ఇచ్చింది ఇవాళ రాష్ట్రానికి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి వేళ ఒక్క సంవత్సరంలోనే 87,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది పోనీ 87,000 కోట్లు ఒక్క సంవత్సరంలో అప్పు అంటే 5 సంవత్సరాలు దగ్గర 5,00,000 కోట్ల రూపాయలు కొన్ని సంవత్సరంలో 87,000 కోట్లు అప్పు చేసి ఏమి ఒరగబెట్టావు ఈ సంవత్సరంలో అంటే మరి ఎక్కడైనా సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసుకుంటా వచ్చావు స్కీములన్నీ కూడా రద్దు చేసుకుంటా వచ్చావు అన్ని పథకాలకి కోతలు తీస్తూ ఉన్నావు ఈవేళ చంద్రన్న బీమా లేదు చంద్రన్న పెళ్లి కానుక లేదు నిరుద్యోగ భృతి లేదు రంజాన్ కానుక లేదు మరి క్రిస్మస్ కానుక లేదు సంక్రాంతి కానుక లేదు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ లేదు ఇలా సంక్షేమ పథకాలన్నింటినీ కోతకొస్తావు ఏ ప్రాజెక్టుల్ని కూడా ముందుకెళ్ళాల సంవత్సర కాలంలో ఒక 1 బస్తా సిమెంట్ ఎక్కడ వేయాల అయినా కూడా 87,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అప్పులు చేసావు 87,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి ఎవరి జేబుల్లోకి పోయిందో అసెంబ్లీ వేదికగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలని అందులో కూడా ప్రత్యేకించి ఈవేళ ఏదవుతాయి మరి అమరావతి నీ 3 ముక్కలాటలో ఏ విధంగా అయితే నువ్వు అమరావతిని చంపేస్తావు ఈవేళ కర్నూలుని కరోనాకి ఈవేళ ఏ రకంగా అయితే మరి బలి తీసుకున్నావో మరి అదేవిధంగా ఈవేళ విశాఖపట్నం మరి విషవాయువులతో విశాఖను ఏ రకంగా బలి తీసుకున్నావో ఈవేళ అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇటువంటి సమస్యలు ఎన్నో ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదో కరోనా పేరు చెప్పి మరి యొక్క అసెంబ్లీ సమావేశాలని ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తే సహించాం ఈ యొక్క సమావేశాలను ఏదో తూతూ మంత్రంగా బడ్జెట్ మామ అనిపించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మిమ్మల్ని వదిలేది లేదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో ఈ యొక్క అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కష్టాలు ఇబ్బందుల్ని ఖచ్చితంగా అన్నిటినీ చర్చించాలి ఈ సమస్యలకి పరిష్కారం చూపాలి ఆ రకంగా ఈ యొక్క సభా సమావేశాలు జరగాలని చెప్పి
ప్రభుత్వానికి మరి తెలియజేసుకుంటూ మరి అదే సమయంలో ఇవాల ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదోతి ఇవాల రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాల శాసన సభ గాని శాసన మండలిని గాని నిర్వహించడంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు కేంద్రం మీకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏమిటి ఇది ఏదైతే మీ రాష్ట్రం ఏదైతే నిబంధనలు ఏ రకంగా పెడుతూ ఉన్నారు ప్రత్యేకంగా ఇక సభా నిర్వహణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో ఇవాళ మీరు మాకు కూడా ప్రజలకు కూడా తెలియజెప్పవలసిన అవసరం ఉంది ఏదో అసెంబ్లీ ప్రీమిసెస్ ఏదో శానిటైజ్ చేస్తే సరిపోదు ఖచ్చితంగా మొత్తం మెడికేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు మేము అడుగుతున్నామంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక ప్రజల ఆరోగ్యం పట్ల ఎట్లా చెలగాట మారారు ఈ కరోనా పట్ల ఎంత ఈజీగా ఎందుకంటే మనందరం కూడా చూసాం కరోనా పట్ల అయినా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనందరం కూడా చూసాం ఏదో కరోనా వస్తుంది పోతుంది బ్లీచింగ్ పారాసెటమాల్ ఉంటే సరిపోతుంది కరోనాతో సహన జీవనం చేయాలి అని ఏవైతే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లోనూ అందరిలోనూ కూడా ఆందోళన ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ యొక్క సభ ఏదైతే శాసన సభ కానీ మండలి కానీ ఏదైతే ఉందో మరి వాటి నిర్వహణలో ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క సభా సమావేశాల్లో ఏ ప్రజాప్రతినిధికైనా మరి యొక్క కరోనా బారిన పడినా ఈ ప్రభుత్వమే మరి దానికి బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క శాసనసభ మండలి పూర్తిగా శానిటైజేషను మెడికేషను అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకుని ఈ యొక్క సభ పూర్తిగా ప్రజల యొక్క సమస్యలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా మరి చర్చించేటువంటి విధంగా వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపేటువంటి విధంగానే ఈ యొక్క శాసనసభ మండలి సమావేశాలు జరగాలని చెప్పి మరి యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క స్ట్రాటజీ కమిటీ ద్వారా మేము చర్చించుకున్నటువంటి విషయాల్ని మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క వైసీపీ ప్రభుత్వం వల్ల మరి యొక్క ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఖచ్చితంగా రాజీ లేనిటువంటి పోరాటం చేస్తాం అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క సమస్యలపై పరిష్కారానికి దిగిరాకపోతే మరి మెడలు వంచుతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఉన్నాం మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క సమస్యల మీద చర్చిస్తూ ఆ సమస్యలకి ఒక స్పష్టమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ